समस्त देशमुलारा यहोवाकु उत्साहध्वनि चेयुडी संतोषमुतो यहोवानु सेविंचुडी उत्साह गानमु चेयुचु आयन सन्निधिकि रंडी यहोवाये देवुडनि तेलुसुकोनुडी आयने मनलनु पुट्टिंचेनु मनमु आयन वारमु మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము ప్రియ పరిశుద్ధ సంగమా బంధువులారా స్నేహితులారా ఈ సాయంకాల సమయమున మరి ఒక పర్యాయము మీ అందరితో కూడా కలిసి ఈ రీతిగా దేవుని నామమును గణపరుచుటకు దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి దేవుని నామమునకు మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మనమందరము కూడా ప్రారంభ ప్రార్థన చేస్తూ మై ఫ్యామిలీ విత్ ఆ గాడ్, నా కుటుంబము మన దేవునితో అనే ఈ పవిత్రమైన సాయంకాల కుటుంబ ఆరాధనను మనము ప్రారంభించుదాము. అత్యంత కృపా కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా దయగల మా దేవ, మీ ఘనమైన మీ ప్రశస్తమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమంతయు ప్రయాణాలు చేసి ఉద్యోగాలు చేసుకొని వ్యాపారాలు చేసుకొని తోటలలోనూ పొలాలలోనూ సమయము గడిపి ఆయా బాధ్యతల నిమిత్తమై ఈ దినమంతయు శ్రమపడినటువంటి మేము ఈ సాయంకాలము సమాధాన హృదయముతో మా కుటుంబముతో కలిసి పాటల ద్వారాను ప్రార్థనల ద్వారాను మీ నామమును గణపరచుటకు సిద్ధపడుతూ ఉన్నాము. ఈ సాయంకాల కుటుంబ ఆరాధన అంతటిలో కూడా మీ తోడు మీ కాపుదలను మాకు ప్రసాదించుమని పాటల ద్వారాను ప్రార్థనల ద్వారాను వాక్యము ద్వారాను మా ఆధ్యాత్మిక జీవితమును బలపరుచుకొనుటకు నీ స్వరమును మాకు వినిపింపచేయుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ పరిశుద్ధ సంగమా, దేవుని నామమును మహిమపరచుటకు గాను ఈ సాయంకాల సమయమున కుటుంబ ఆరాధనను ప్రారంభిస్తూ ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 290వ కీర్తన, ఎందుకు మరచితివి యేసుని ప్రేమ ఎందుకు మరచితివి, 290వ కీర్తన పాడుచు ఈ పరిశుద్ధ కుటుంబ ఆరాధనను మనము ప్రారంభించుదాము. Oh.
అదే రీతిగా దేవాది దేవుని నామమును గణపరుస్తూ మహిమపరుస్తూ ఉండగా తిరిగి మనమందరము కలిసి గాఢాంధకారములో నే నడచిన వేళలలో జీవన గానముల పుస్తకములో నుండి గాఢాంధకారములో నే నడచిన వేళలో ఈ కీర్తన పాడుచు దేవాది దేవుని నామమును మహిమ పరుచుదము. అల్లలాతు కొట్టబడినా నా నావలు నేనుండగా, అల్లలాతు కొట్టబడినా నా నావలు నేనుండగా, ప్రభు యేసు కృప నన్ను ఎడబాయక కాపాడును, ప్రభు యేసు కృప నన్ను ఎడబాయక కాపాడును.
భయను వెదరను నా యేసు నాతో నుండగా గాఢాంధకారంలో నే నడచిన వేళలలో గాఢాంధకారంలో నే నడచిన వేళలలో కంటి పాప వలె నన్ను కాపాడును కంటి పాప వలె నన్ను కాపాడును ప్రభువైన యేసునకు జీవితమంతా పడెను చెడియను వెదరను నా యేసు నాతోనుండగా చెడియను వెదరను నా యేసు నాతోనుండగా గాఢాంధకారములో నే నడచిన వేళలలో ఈ సమయమున పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ గ్రంథములోని మాటలు చదువగా విందము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 17, 18, 19 ఈ 3 వచనాలు చదువగా విందము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 17 నుండి 19 వరకు గల పరిశుద్ధ లేఖన భాగములోని మాటలు చదువగా విందము. దీన దరిద్రులు నీళ్లు వెదుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చదను, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసిననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసిననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించునట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యను ఊటలను ఉబ్బుక చేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై ఈ పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ సాయంకాలము మరి ఒక పర్యాయము ఈ రకముగా మీ అందరితో కూడా కలిసి దేవుని నామమును గణపరుచుటకు దేవుడు మాకు అనుగ్రహించిన ఈ సమయము, ఈ సహవాసము, ఈ అవకాశమును బట్టి దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఈ పరిశుద్ధ కుటుంబ ఆరాధన కొరకు సిద్ధపడి కుటుంబాల వారుగా ఈ ఆరాధనలో పాల్గొనుచు ఉన్నటువంటి మీ అందరికీ దేవుని నామమున శుభములను తెలియజేస్తూ సిఎస్ఐ నిజామాబాద్ పాస్టరేట్ పక్షమున మీకు ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానమును ఈ సమయమున అందిస్తూ ఉన్నాము. ఈ గడిచిన కొన్ని రోజులుగా రకరకములైన అంశముల మీద మన యొక్క దైవజనులు రెవరెండ్ ఎన్ శామ్యుయల్ జాన్ రత్నాకరన్ గురువుల వారు, వారితో పాటు మిస్టర్ ఎస్ స్టాన్లీ ది ఆర్డినెంట్, మరి వీరిరువురు కూడా ఈ గడిచిన వారమంతా కూడా మనలను వాక్య ధ్యానములో నడిపించినారు. అంతకుముందు మనము ధ్యానించినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి ద్రవ పదార్థములను గురించినటువంటి ప్రాముఖ్యతను మనము ముగించుకొని, అనగా 1 నూనె, 2 ద్రాక్షరసము, 3 రక్తము, ఈ 3 యొక్క ప్రాధాన్యతను మనము ధ్యానించగలిగినాము. మనమంతగా ధ్యానించినప్పటికీ మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఆ 3 ద్రవ పదార్థముల మీద
అన్ని రోజులు ధ్యానము గడిపినప్పటికీ ఇంకా దాంట్లో ఉన్నటువంటి మాధుర్యము తెలుసుకోవడానికి మరి అనేక రోజులు కూడా పట్టి ఉండేటటువంటివి అలాంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఈ ద్రవ పదార్థానికి చెందినటువంటి ఈ పదార్థములు. ఈ రోజు నుండి మనము నీటి యొక్క ప్రాధాన్యతను ధ్యానిస్తామని నేను ఈ మధ్యలో మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాను. నాలుగవ ద్రవ పదార్థముగా నీళ్లు, నీరు లేదా వాటర్ అని మనం పిలుస్తాము, హిందీలో పానీ అని మనము పిలుస్తాము. ఈ నీరు అనేది మనందరి జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనదో, నీరు అనేది మన పరిశుద్ధ గ్రంథములో ఏ రకముగా వివరింపబడ్డదో ఈ రోజు నుండి కొన్ని రోజులు నేను వాక్య ధ్యానములో మీతో కూడా కలిసి ముందుకు సాగాలని ఆశపడుతూ ఉన్నాను. నార్త్ కొరియా మరియు సౌత్ కొరియాకు యుద్ధము జరిగినప్పుడు అమెరికా దేశము వారు సౌత్ కొరియాకు వారు సపోర్ట్ చేస్తూ 1950-51వ సంవత్సరములో యుద్ధంలో వారు పాల్గొన్నారు. 1951-53వ ప్రాంతములో ఇస్రాయేలు మరియు సిరియా, ఇజ్రాయెల్ అండ్ సిరియా ఈ రెండు దేశముల మధ్యలో భయంకరమైన యుద్ధ వాతావరణము నెలకొల్పబడము, యుద్ధము జరిగినటువంటి చరిత్ర మనము గమనిస్తూ ఉంటాము. మూడవది 1958వ సంవత్సరంలో ఈజిప్టు మరియు సుడాన్ ఈ రెండు దేశముల మధ్యలో భయంకరమైనటువంటి యుద్ధము జరిగినట్లుగాను, నాలుగవది 1962-67 మధ్యలో బ్రెజిల్ మరియు పరగ్వే ఈ రెండింటి మధ్యలో యుద్ధ వాతావరణము ఏర్పడటము, చర్చలకు రావటము, యుద్ధము చేసుకోవటము. 1963-64 సంవత్సరములలో తిరిగి మరి ఒక పర్యాయము ఇస్రాయేల్ మరియు సిరియాకు ఈ రెండు దేశముల మధ్యలో యుద్ధము జరిగినట్లుగా చరిత్ర మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. 1960వ సంవత్సరంలో నార్త్ వియత్నాం మీద అమెరికా బాంబుల దాడి చేయటము, 1969-70 వరకు ఇస్రాయేల్ మరియు జోర్డాన్ ఈ రెండు ప్రాంతములు కూడా ఆ యుద్ధములు చేసుకున్నట్లుగా మనము చూస్తాము. దాదాపు 8 యుద్ధాలను గురించి నేను మీకు ఈ సమయమున క్లుప్తముగా జ్ఞాపకం చేసినాను. ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో ఎవరైనా హిస్టరీ టీచర్స్ ఉన్నట్లయితే మాకన్నా ఇంకా ఎన్నైనా కొత్త విషయాలు మీరు మాతో పంచుకోవడానికి బహుశా మీకు తెలిసినటువంటి విషయాలు ఉండి ఉండవచ్చు. సబ్జెక్ట్ టు కరెక్షన్, నేను చెప్పేటటువంటివి కరెక్ట్ చేయడానికి ప్రతి విధమైన వీలు మీకు నేను కల్పిస్తూ ఉన్నాను. ఈ 7-8 యుద్ధాలు జరగడానికి గల కారణము, ఈ యుద్ధాలను గురించి ఈరోజు వాక్య ధ్యానములో నేను మీతో జ్ఞాపకం చేయడానికి గల కారణము ఏమిటి అంటే, ఈ దేశాల మధ్యలో జరిగినటువంటి యుద్ధాలకు ప్రధానమైనటువంటి కారణము ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్, జల వనరులను ఏ రకముగా మనము పంచుకుంటామో, జల వనరులు ఏ రకముగా ఒక దేశము మరి ఒక దేశము అక్కడ ఉన్నటువంటి నదులలో పారేటటువంటి నీళ్లను పంచుకుంటాయి అనేటటువంటి ఉద్దేశముతో ఈ యుద్ధములు జరిగినట్లుగా మనము చూస్తాము. ఇప్పుడు నేను చెప్పినటువంటి 7-8 దేశాల మధ్యలో జరిగిన యుద్ధములలో ఉన్నటువంటి నదులు, కారణాన్ని ఉన్నటువంటి నదులు ఏమిటి అంటే, ఒకటి నైలు నది గురించినటువంటి యుద్ధము, మరి ఒకటి గలలయ సముద్రమును గురించినటువంటి యుద్ధము, మరి ఒకటి యోర్దాను నది విషయములో యుద్ధము. ఇప్పుడు నేను ప్రస్తావించిన కొన్ని యుద్ధములు మాత్రమే, కానీ మనకు తెలియకుండా లేదా మీకు తెలిసినటువంటిది చరిత్ర మనకు జ్ఞాపకము చేసేటటువంటివి మరి అనేకములు ఉండి ఉండవచ్చని
ఈ సమయమున నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ మధ్యలో చదివిన ఆర్టికల్లో ఈ విషయాలు మాత్రమే నేను కనుగొనగలిగి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. కానీ మనకు తెలిసి తెలవనటువంటి యుద్ధాలు ఇంకా మరి అనేకములు జరిగి ఉండి ఉండవచ్చు. కారణం ఏమిటి అంటే ఇదిగో నీరు. ఇవి మాత్రమే కాకుండా మీలో చాలామంది ఇప్పుడు నవ్వుకుంటున్నారు కావచ్చు, అయ్యా ఎక్కడెక్కడో జరిగిన యుద్ధం ఏం మాట్లాడుతున్నావు, పొద్దున పొద్దున మున్సిపాలిటీ నల్ల వచ్చినప్పుడు ఒకసారి వచ్చి మా లైన్లో చూడు ఎట్లా యుద్ధం జరుగుతుందో అని. మున్సిపాలిటీ నల్ల వచ్చినప్పుడు మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాము. ఈ మధ్యలో కొన్ని వీడియోస్ వైరల్ కూడా అయినవి. ఆ గ్రామాలలో ఒకటే నల్ల దగ్గర 20-25 మంది ఆడవారు మగవారు నిలబడము, ఆ నీటి దగ్గర యుద్ధ వాతావరణం ఏర్పడటము, తిట్టుకోవటము, సనుక్కోవటము, గునుక్కోవటము, ఇవన్నీ ప్రాక్టికల్గా మనము చూస్తూ ఉన్నటువంటి సందర్భాలే. మరికొన్ని సందర్భాలలో మున్సిపాలిటీ నల్లను ఒకవేళ నీటిని ప్రభుత్వం వారు నీళ్లు లేక అందించలేకపోయినప్పుడు ట్రాక్టర్లలో నీళ్లను పంపిస్తారు, వాటర్ ట్యాంకులలో. ఆ ట్యాంక్ వచ్చినప్పుడు ఒకవేళ మనం గమనించినట్లయితే ఇక అది ఏ రకంగా ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వాక్యం వింటున్న మీ అందరికీ కూడా ప్రాక్టికల్గా మీరు అవి చూసి ఉండి ఉండవచ్చు. అంత మాత్రమే కాకుండా మన భారతదేశంలో కూడా వేరు వేరు దేశాలలో ఉన్నటువంటి సందర్భమే కాదు, కానీ మన భారతదేశంలోని అంతర్రాష్ట్ర గొడవలు కూడా ఈ నీటి విషయమై జరుగుచూ ఉన్నట్లుగా మనము చూస్తాము. వితిన్ అవర్ ఓన్ కంట్రీ, మన భారతదేశములో కొన్ని రాష్ట్రాలు అంతర్రాష్ట్ర గొడవలు ఈ నీటికి సంబంధించి ఆ యుద్ధ వాతావరణము, మనసాయాసాలు, జగడాలు, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవటము, ఆ జలమును ఉన్నటువంటి ఆ నీటిని ఏ రకముగా ఈక్వల్గా షేర్ చేసుకోగలుగుతాము అనేటటువంటి కన్ఫ్యూజన్లో చాలామంది ఈ రోజులలో ఉన్నట్లుగా కూడా మనం చూస్తాం. అందులో కొన్ని సందర్భం వచ్చింది కనుక మళ్ళీ వేరే టైంలో మనము జ్ఞాపకం చేసుకోలేము కనుక ఈ వాక్యంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్, ఇది మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా ఈ రాష్ట్రాల మధ్యలో గోదావరి నీటి యొక్క సరఫరా కోసము, పంపకము కోసము గొడవలు. రెండవది కృష్ణా వాటర్ డిస్ట్రిబ్యూట్స్ ట్రిబ్యునల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల మధ్యలో. మూడవది నర్మదా నది. నాలుగవది రవి అండ్ బియాస్ వాటర్స్, ఇది పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఆ ప్రాంతములో. ఐదవది కావేరి. ఆరవది కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2, ఇది కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల మధ్యలో జరుగుతూ ఉన్నటువంటి యుద్ధము. ఏడవది వంశధార. ఎనిమిదవది మహాదయ వాటర్స్ ట్రిబ్యూట్, ఈ యొక్క ట్రిబ్యునల్, ఈ యొక్క నీటికి సంబంధించిన ఈ డిస్ప్యూట్స్ అవుతూ ఉన్నట్లుగా మనము చూస్తాము. ఈరోజు మొన్నటి దినమున మనం పేపర్లో గమనించినట్లయితే 20వ తారీఖు ఆగస్టు నెల ఈనాడు పేపర్లో ఇక్కడ కింది భాగంలో ఏమని ఇవ్వబడిందంటే, ఏపీకి 70, తెలంగాణకు 30. ఏపీకి 70, తెలంగాణకు 30. ఏంటిది ఇదంటే, కృష్ణా జలాలను ఈ సీక్వెన్స్లో, ఈ ఈక్వేషన్లో మీరు పంచుకోండి అని అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కోర్టు వారు ఆ సలహాలు ఇచ్చినట్లుగా మనము చూస్తాము. ఏపీ 70%, తెలంగాణ వారు 30% పంచుకోనండి, ఎందుకు మనసాయాసాలు కలిగి ఉంటారని పెద్దలు తీర్పు తీర్చినారు. ఎందుకు ఈ విషయాలు నేను మీకు ఈ సమయమున జ్ఞాపకం చేస్తున్నానంటే, నీరు అనేటటువంటి ప్రాముఖ్యమైన అంశమును మనము ధ్యానించటము ప్రారంభిస్తూ ఉండగా ప్రపంచములో ఎన్నో దేశాల మధ్యలో ఈ నీటిని గురించి యుద్ధాలు జరుగుతూ ఉన్నట్లుగాను, మన భారతదేశములో అనేక రాష్ట్రాల మధ్యలో ఈ నీటిని గురించి యుద్ధాలు జరుగుతూ ఉన్నట్లుగాను,
లేదా మనము నివసించే మనసొంత గ్రామములో కూడా అప్పుడప్పుడు ఈ వ్యవసాయదారులకు గొడవలు జరుగుతాయి. ఊరి మీద పంచాయతీ పెట్టుకుంటారు. నలుగురు పెద్ద మనుషులను పిలిచి, ఇదిగో మాకు చెందాల్సిన నీళ్లు వీళ్ళు తీసుకుంటున్నారు, వీరికి చెందాల్సిన నీళ్లు వారు తీసుకుంటున్నారు. ఎందుకు ఈ నీటికి నీటి విషయమై ఇంతగా గొడవ పడుతూ ఉన్నారంటే, నీరు లేకుండా మనమెవరము కూడా బ్రతకలేము. ఇది జగత్ సత్యము. మనము ధ్యానించినటువంటి మూడు ద్రవ పదార్థాలు, ఒకటి నూనె. కొన్ని సందర్భాలలో ఆ నూనె లేకపోయినా బ్రతకగలుగుతాము. రెండవది ద్రాక్ష రసము. కొన్ని సందర్భాలలో ఆ ద్రాక్ష రసము లేకపోయినా మనము బ్రతకగలుగుతాము. మూడవది రక్తము. ఈ రక్తము లేకుండా అయితే బ్రతకలేము, ఎందుకంటే రక్తము మన శరీరానికి ప్రాణము. నాలుగవ ద్రవ పదార్థము కూడా నీరు. మన శరీరములో ఉన్నటువంటి భాగాలలో అది జీవమును పోసేటటువంటిది గాను, మన శరీరానికి అది జీవప్రదాతగా మన శరీరాన్ని ముందుకు నడిపించేటటువంటిదిగా ఈ నీరు యొక్క ప్రాధాన్యత మనము చూస్తాము. ద్రాక్ష రసము ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఎందుకు అంటే ఆ మధ్యలో నేను ద్రాక్ష రసమును గురించి ధ్యానించేటప్పుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథము 23:29 ఈ ద్రాక్ష రసము ఎక్కువ అయితే ఏం చేస్తుందంటే, అది శ్రమ, దుఃఖము, జగడములు, చింత పుట్టిస్తుంది. అన్నిటికన్నా ప్రాముఖ్యముగా హేతువు లేని గాయాలను తీసుకొని వస్తుంది. ఊన్స్ వితౌట్ ద కాజ్, ఊన్స్ వితౌట్ ద కాజ్. హేతువు లేకుండా, కారణము లేకుండానే దెబ్బలు తాకుతాయి. ఎవరికి? ఎక్కువ ద్రాక్ష రసము తీసుకునేటప్పుడు, ఎక్కువ మద్యముతో మత్తైన వారు అప్పుడప్పుడు మనకు కనబడతారు. మన ఫ్రెండ్స్, మన ఇరుగు పొరుగు వారో ఇంటి ముంగడ కూర్చొని ఉంటారు. తెల్లారితే ఇదంతా భూమి, ఇదంతా తోలు చెక్కుని పోతుంది. అరే అంకుల్, ఏమైంది అంకుల్ అంటే ఇక వెనక నుంచి వాళ్ళు నవ్వుతూ ఉంటారు. ఏంటంటే రాత్రి తాగెక్కడో పడ్డాడు, ఆ తాగిన మత్తులో ఈ తోలు కొట్టుకుపోయింది. ద్రాక్ష రసము మూడవ ద్రవ పదార్థము, లేకపోయినా నడుస్తుంది. కానీ నాలుగవ ద్రవ పదార్థముగా ఉన్నటువంటి ఈ నీరు, ఇది లేకపోతే ప్రజలు ముందుకు వెళ్ళలేరు, రాష్ట్రాలు ముందుకు వెళ్ళలేవు, దేశాలు అంతకన్నా ముందుకు వెళ్ళలేవని ఈ సమయమున నేను మీకు ఈ నీటి యొక్క ప్రాధాన్యత జ్ఞాపకము చేస్తూ, ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో ఈ హిస్టరీ తెలిసినటువంటి వారు ఇంకా అనేకమైన విషయాలు మీరు తెలుసుకొని ఉన్నారని కూడా మేము నమ్ముచ్చు. దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రపంచ దేశంలోనే కాదు కానీ మన దేశంలో ఉన్న రాష్ట్రాల మధ్యలో మాత్రమే కాదు కానీ బైబిల్ గ్రంథములో కూడా నీళ్ల కోసమో, నీళ్ల యొక్క పంపిణీ కోసమో అందరూ సమానముగా పంచుకోవాలి అనేటటువంటి కారణము కోసము కూడా పరిశుద్ధ గ్రంథములో ఎన్నో సందర్భాలలో గొడవలు జరిగినట్లుగాను, మనసాయాసాలు జరిగినట్లుగాను, విభేదాలు జరిగినట్లుగాను, ఆ విభేదాల కారణముతో కుటుంబాలు కుటుంబాలు వేరువేరుగా విడిపోయినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో కొన్ని సందర్భాలు జ్ఞాపకము చేయబడతాము. ఇందులో ఒక 3-4 సందర్భాలు నేను మీకు ఈరోజు వాక్య ధ్యానములో జ్ఞాపకం చేస్తాను. దయతో పరిశుద్ధ గ్రంథము ఉన్నటువంటి వారు నాతో కూడా కలిసి ఈ విషయాలు చూడడానికి ప్రయత్నము చేయండి. ఆదికాండము 11:27 తెరాహు వంశావళి ఇది. తెరాహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను, హారాను లోతును కనెను. అనగా ఈ హారాను లోతును కనగా, హారానుకు అన్నగా ఉన్నటువంటి అబ్రహాము, హారానుకు కుమారుడుగా ఉన్నటువంటి లోతు, వీరిద్దరి సంబంధం ఏంటంటే పెద్దనాయన అవుతాడు లోతుకు. ఎవరు? అబ్రహాము. లోతు వల్ల తండ్రి అయిన హారానుకు సహోదరుడుగా ఉన్నటువంటి అబ్రహాము లోతుకు పెద్దనాయన.
అనగా లోతుకు కుమారుడు వరుస అబ్రహాముకు లోతు కుమారుడు వరుస అవుతాడు. ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒకానొక సందర్భములో వారు కలిసి నివసిస్తూ ఉన్నటువంటి సందర్భములో కొన్ని పరిస్థితులు అయిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత వారి మధ్యలో యుద్ధ వాతావరణము ఏర్పడినట్లుగా మనం చూస్తాము. మనసాయసము, దేని విషయంలో మనసాయసము కలిగిందంటే ఈ నీటి యొక్క పంపకము విషయములో. మీరు చూడండి పరిశుద్ధ గ్రంథము నేను చదువుతూ ఉంటాను, ఆది కాండము 13వ అధ్యాయము 6-7 వచనాలు నేను చదువుతాను, దయతో గమనించండి. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారముగా ఉండెను. ఎవరి ఆస్తి? అబ్రహాము ఆస్తి. ఎవరు ఆస్తి? అబ్రహాము యొక్క తమ్ముడు కుమారుడైనటువంటి లోతు. వీరిద్దరి ఆస్తులు చాలా విస్తారముగా అయినందున వారు కలిసి నివసించలేనటువంటి పరిస్థితి వారి మధ్యలో ఏర్పడినట్లుగాను, ఈ ఏర్పడినటువంటి విభేదాలలో ప్రధానమైన కారణం ఏమిటి అంటే ఒకరి ఆస్తి ఒకరు గుంజుకోవట్లేదు, ఒకరి ధనము ఒకరు ఆశించట్లేదు. కానీ దేని విషయంలో వారు కలిసి నివసించలేకపోతూ ఉన్నారంటే 7వ వచనము నేను చదువుతాను చూడండి. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజీయులు ఆ దేశములో కాపురముండిరి. పశువుల కాపరుల మధ్యలో గొడవ మొదలు అయ్యింది. పశువుల కాపరుల మధ్యలో, ఒకటి మేత విషయములో కావచ్చు, మేత కన్నా ప్రాముఖ్యముగా ఈ యొక్క నీటి విషయములో మనసాయసము కలిగినట్లుగా ఇక్కడ మనము చూస్తాము. దీన్ని మరీ విశదపరుస్తూ, దీన్ని మరీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ మనసాయసానికి గల కారణం ఏమై ఉన్నదో అని మనం చూసినట్లయితే, అదే 13వ అధ్యాయము 10-11 వచనాలలో మనం చూస్తాము. నేను చదువుతాను చూడండి, 10-11 వచనాలు. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. ఇది చదవక ముందు ఒక మాట నేను మీకు చెప్తాను. అబ్రహాము లోతును తీసుకొని వెళ్ళినాడు, సరే నీ కాపరులకు నా కాపరులకు నీ మందకు నా మందకు మధ్యలో ఏదో మనసాయసం ఉంది, యుద్ధ వాతావరణం ఉన్నది, మన మనుషులు తిట్టుకుంటున్నారు, గొడవ పడుతున్నారు, నీవు నేను వేరైపోదామని ఒక ప్రాంతానికి తీసుకొని వెళ్తాడు. ఆ ప్రాంతం దగ్గర జరిగినటువంటి సన్నివేశం ఏమిటి అంటే, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమ్మరా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలను ఐగుప్తు దేశము వలను నీళ్లు పారు దేశమై ఉండెను. బంగారం గురించి రాయట్లేదు, వెండిని గురించి రాయట్లేదు, ద్రాక్ష చెట్లను గురించి వ్రాయట్లేదు, ఏదో గొప్ప గొప్ప ఒలివ చెట్లను గురించి వ్రాయట్లేదు, కానీ నీళ్లు పారు దేశమై ఉండెను. 11వ వచనంలో ఏమంటాడంటే, కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పునకు ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయినారు. వారు వేరుగాడానికి గల కారణాలలో ప్రధానమైనటువంటి కారణము సరి అయినటువంటి నీటి పంపకము లేకపోవటము. అబ్రహాము పెద్ద మనస్సుతో, తమ్ముని కొడుకే కదా జానేదో, పోనితి మనోడే కదా అనే ఉద్దేశంతో ఆ ప్రాంతానికి తీసుకొని వెళ్ళి నీకు నచ్చిన ప్రాంతం తీసుకోమంటాడు. లోతు సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రాంతం ఏంటంటే, ఎక్కడైతే నీటి వనరులు చక్కగా ఉన్నవో ఆ ప్రాంతమును వారు ఎన్నిక చేసుకున్నట్లుగా మనము చూస్తాము. ఆది కాండము 26వ అధ్యాయము ఇక్కడ 2వ సందర్భము నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేశాల మధ్యలో జరిగినటువంటి యుద్ధాలే కాదు, మన భారతదేశంలో అంతర్రాష్ట్రాల మధ్యలో జరుగుతూ ఉన్నటువంటి యుద్ధాలే కాదు, కానీ
పరిశుద్ధ గ్రంథములో ఒకటి అబ్రహాము జీవితములో చూస్తూ ఉన్నాము. రెండవది గమనించినట్లయితే అబ్రహామునకు కుమారుడుగా ఉన్నటువంటి ఇస్సాకు ఆదికాండము 26:20-21 ఉన్నటువంటి మాటలు నేను చదువుతాను చూడండి. 20:21 అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకు అను పేరు పెట్టెను. వారు మరి ఒక బావి త్రొవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి షిత్న అను పేరు పెట్టెను. నీళ్ల కోసము జగడమాడుకుంటున్నారు, నీళ్ల కోసము గొడవ పడుతూ ఉన్నారు, నీళ్ల కోసము మనసాయాసము కలుగుతూ ఉంది. మీరు గమనించండి, ఉన్నట్టుండి ఎవరైనా మనవారైనా సరే ఏదైనా ఒక దావత్తులో ఒక పెళ్లి బారాతులో మధ్యాహ్నము మంచి ఎండలో డ్యాన్స్ వేస్తూ వేస్తూ ఒక మనిషి మధ్యలో పడిపోయినాడు అనుకోండి, లేదా మనము రోడ్డు మీద వెళ్తూ ఉండగా మంచి ఎండకాలంలో ఒక వ్యక్తి నడుస్తూ నడుస్తూ నడి రోడ్లో పడిపోయినాడు అనుకోండి, లేదా మన దేవాలయములో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి పరిశుద్ధ సంఘములో ఎవరైనా ఉండి 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 ఒకటేసారి కుప్పకూలిపోయినారనుకోండి, అక్కడ ఉన్నటువంటి ఒకవేళ వాడు చిన్నవాడైనా సరే, చదువు లేనివాడైనా సరే, అజ్ఞాని అయినా సరే, జ్ఞానము లేనివాడైనా సరే, ముసలివారైనా సరే, చిన్న బాలుడైనా సరే, వారు ఏమంటారంటే మొట్టమొదటిదిగా నూనె తీసుకొని రండి వీని ముఖం మీద వేద్దాం అనరు, ద్రాక్షరసం తీసుకొని రండి వీని ముఖం మీద వేద్దాం అనరు, రక్తం తీసుకొని రండి వీని మీద చల్లుదాం అనరు. మొట్టమొదటిదిగా మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే ఎక్కడన్నా మంచినీళ్ళు ఉంటే బాగుండు అని. ఆ నీటిని తీసుకొచ్చి ఆ వ్యక్తి యొక్క ముఖం మీద చిలకరించగానే కొద్దిగా స్పర్శ, అతడు కోల్పోయిన స్పర్శ నుండి తిరిగి లేవడానికి వీలు అవుతూ ఉన్నట్లుగా మనము చూస్తాము. శరీరానికి, మన కుటుంబానికి, మన సంఘానికి, మన వ్యవసాయానికి, మన దేశానికి, ప్రపంచంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ నీరు. దీనిని యేసయ్య తనదైన శైలిలో జీవజలమును అనే పదము వాడతాడు. జీవ నదులు అనే పదము మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తాము. ఆదికాండము 1:2 దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనేటటువంటి మాట మనము చూస్తాము. అదే రీతిగా ఒకవేళ ప్రకటన గ్రంథము పరిశుద్ధ గ్రంథములో చివరి పూటలో ఉన్నటువంటి ప్రకటన గ్రంథము 22:17 కూడా మనం గమనించినట్లయితే ఇచ్చయించు వానికి జీవజలమును ఉచితముగా పుచ్చుకొని నిమ్ము. పరిశుద్ధ గ్రంథము మొదటి పూటలో మొదటి పేజీలో మొదలు పెడితే చివరి పేజ్ వరకు కూడా నీటి యొక్క ప్రాధాన్యతను గురించి వాడబడ్డది. ఇస్సాకు మరియు గెరారు కాపరులకు ఎందుకు గొడవ జరుగుతుంది, ఎందుకు జగడం జరుగుతుందంటే అక్కడ ఆ నీటి కొరకు వారు క్లెయిమ్ చేస్తూ ఏమంటారంటే 20:1 ఈ నీరు మాదే అని వారు చెప్పి కలహమొందిరి అనేటటువంటి మాట. ఇక్కడ రెండు పదాలు, ఒకటి ఎషేకు, దానికి అర్థము మనము ఫుట్ నోట్స్లో చూసినట్లయితే ఎషేకు అనడానికి జగడం ఆడటము, రెండవది షిత్న, షిత్న అనేటటువంటి పదానికి విరోధము. ఈ జగడము విరోధము పుట్టించినటువంటిది గల కారణము, ఎందుకు జగడము పుట్టింది, ఎందుకు అక్కడ గొడవ పుట్టిందంటే నీరే ప్రధానమైనటువంటి కారణమైంది. ఒకటి అబ్రహాము లోతును వేరు చేసినటువంటి కారణము నీరు, గెరారు ప్రాంతములో ఈ యొక్క ఇస్సాకు కాపరులకు అక్కడ లోకల్లో ఉన్న కాపరులకు గొడవగాడానికి కారణము నీరే. మరి రెండు ప్రాముఖ్యమైన కారణాలు రేపటి దినమున వాక్య ప్రారంభంలో నేను మీకు పరిచయము చేస్తూ ఈ నీటిని గురించినటువంటి ప్రాధాన్యతను మనం ఇంకను ధ్యానిస్తూ ముందుకు సాగుదాము. అటువంటి గొప్ప కృప దేవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని పరిశుద్ధ సంఘమా, అందరము కలిసి
కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించుదాము. మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ కలిగినటువంటి మా దేవ, పరలోకపు రాజా, జీవాధిపతి అయిన దేవ, జీవము కలిగినటువంటి దేవ, మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకొనుచు గడిచినటువంటి ఉదయకాలము మొదలు ఈ యొక్క సాయంకాలము వరకు మీరు మా తోడుగా నుండి క్షేమకరమైనటువంటి ఆరోగ్యములను ఇస్తూ మా ప్రయాణములలో తోడుగా ఉంటూ మా ప్రతి పనిలో నీ యొక్క హస్తముతో మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మా ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా దేవ, ఈ దిన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి ఈ సమయం వరకు కాపాడినందుకు నీకు స్తోత్రములు. మరొకసారి ఈ విధంగా అనుదిన వాక్యము మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ అనేటటువంటి ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు, వందనములు. ఇప్పటి వరకు నీ యొక్క పాటలు పాడుకొని వాక్యము చదువుకొని ఇదిగో మీ యొక్క వాక్యమును మేము విని ఉన్నాం, అందుకు మీకు వందనములు, స్తోత్రములు. ప్రాముఖ్యంగా విత్తబడినటువంటి వాక్య ప్రకారము ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ విధముగా అనునిత్యము నీ యొక్క నూతనమైనటువంటి వాగ్దానముల చేత, మీ యొక్క నూతనమైనటువంటి అద్భుత సంబంధమైనటువంటి వాక్యములను అనుదినము మేము నేర్చుకొనుచుండగా మీరు మాతో మాట్లాడి ప్రతిదినము ఈ ఒక వాక్యముల ద్వారా మా యొక్క విశ్వాసమును రెట్టింపు చేసుకునేటందుకు సహాయం దయచేయండి. ఈరోజు విన్నటువంటి వాక్య బట్టి కూడా మీకు వందనములు చెల్లిస్తుంటున్నాం. బోధించినటువంటి సంఘ కాపరికిని ఇదిగో తండ్రి మీ యొక్క దీవెనలు మెండుగక్కు మరించండి. ఆత్మీయ జ్ఞానము చేత ఇంకనూ మీ యొక్క సేవలో విరివిగా వాడుకోనమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ విన్నటువంటి వాక్యము మా హృదయంలో మేము భద్రపరచుకొని భద్రపరచుకునే కాకుండా ఇతరులకు చాటి చెప్పేటందుకు ఈ వాక్యము సహాయముగా ఉండేటందుకు నీ కృపలు మాకు చూపించండి. ప్రాముఖ్యంగా ఈ యొక్క ఆన్లైన్ ఆరాధనలో పాల్గొని నీ వాక్యము విని ఆ ప్రకారము జీవించాలని నిర్ణయించుకున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి హృదయంని కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రాముఖ్యంగా మా సంఘంలో ఉంటున్నటువంటి బిడ్డలందరి నిమిత్తము ప్రార్థిస్తూ ఉంటున్నాం. వారు ఏమేమైతే అడుగుతున్నారో, ఇదిగో ఏమేమైతే ప్రార్థన చేస్తుంటున్నారో, వేటి నిమిత్తము మీ యొద్ద ఇదిగో విజ్ఞాపనలు మనవులు ప్రార్థనలు చేసుకుంటున్నారో ఆ యొక్క మనవులను ప్రార్థనలను విజ్ఞాపనలను గైకొనండి. దేవా మీ యొక్క నామములో అన్నీ కూడా అనుగ్రహిస్తారు అని మేము నమ్ముతూ విశ్వసిస్తూ ప్రార్థిస్తుంటున్నాం. ఈ సందర్భంలో ఈ ఆలయములో ఇదిగో తండ్రి ఈ వాక్యము విని వారు మనసులో ఇదిగో తండ్రి ఏదైతే అడుగుతున్నారో వాటిని అన్నిటినీ సరి అయినటువంటి సమయంలో మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మా సంఘములో అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ ఇదిగో మీ పేరట ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీ యొక్క నామములో స్వస్థత, మీ నామములో విడుదల, మీ నామములో విజయము, ఇదిగో తండ్రి మీ నామంలో సంపూర్ణ ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. మాకు తెలియదు ఎవరెవరు ఏ విధమైనటువంటి అనారోగ్యములతో బాధపడుతుంటున్నారో, COVID-19తో బాధపడుతున్నటువంటి బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి, స్వస్థపరచండి, లయపరచండి. వారికి ఉన్నటువంటి అనారోగ్యములను దూరపరిచి ఇదిగో తండ్రి నీ యొక్క దక్షిణ హస్తము వారిపై చాపి సంపూర్ణ ఆయురారోగ్యము అందించమని ప్రార్థిస్తుంటున్నాం. ఇతరత్ర అనారోగ్యములు ఇదిగో తండ్రి మానసిక శారీరక ఆరోగ్యములు ఏవైనా ఉన్నట్లయితే వాటి నిమిత్తం ప్రార్థన చేస్తుంటున్నాం. సంధించండి, మీ రక్త ప్రోక్షణ వారిపై కుమ్మరించి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఇదిగో మా సంఘములో క్రిస్ అనేటటువంటి ఇదిగో తండ్రి బిడ్డ, షరీల్ అనేటటువంటి బిడ్డ అనారోగ్య పరిస్థితుల్లో ఉంటూ ఇదిగో తండ్రి డెంగీతో బాధపడుతుంటున్నారు అని సెలవిచ్చారు. వారి నిమిత్తము ఈ ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ఆరాధనలో ప్రార్థిస్తుంటున్నాం. బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. చలనైనటువంటి మీ యొక్క చూపును వారిపై దృష్టించి వారికి ఉన్నటువంటి ఇదిగో తండ్రి శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యం అంతటిని కూడా పారద్రోలి మంచి బలమును, ఎముకలకు కావలసినటువంటి సత్తువ ఇదిగో తండ్రి ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి.
శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవస్థను ప్రతి విధమైనటువంటి రోగమును ప్రతి విధమైనటువంటి నొప్పిని బాధను వాయాసమును పారద్రోలి సంపూర్ణ స్వస్థత పరిశుద్ధాత్మ బలమును వారికి అనుగ్రహించుటకు సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రాముఖ్యంగా మా కుటుంబంలో ఉన్నటువంటి చిన్న బిడ్డలను ఎదిగో తండ్రి యవనస్తులను వృద్ధులను దంపతులను ఆశీర్వదించండి. అంతేకాకుండా ఈ యొక్క కాలంలో వచ్చేటటువంటి సీజనల్ వ్యాధుల నిమిత్తం ప్రార్థిస్తుంటున్నాం. వాటిని అన్నింటి నుంచి దూరపరచి మీ రెక్కల చాటున భద్రపరచమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేవ మహోన్నతుడ, కామెంట్స్ రూపంలో ఇదిగో ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను ఇదిగో వారి యొక్క ప్రార్థనలను మనవులను విజ్ఞాపనలను మీరు ఆలకించి దయతో మన్నించమని ప్రార్థిస్తుంటున్నాం. ఎందుకనగా మీరు మా ప్రార్థనలు వింటారు, ఇదిగో తండ్రి విని వాటికి ఉత్తరం ఇస్తారు, జవాబిస్తారు. మా సంకటములను కుదుర్చేటటువంటి వారు, మా గాయములను మాన్పేటటువంటి వారు, ఇదిగో తండ్రి మీ యొక్క నామంలో స్వస్థతను అనుగ్రహించేటటువంటి వారుగా మీరు ఉంటుండగా ఇదిగో తండ్రి ఉపకారము మాకు చేయండి. అంతరంగంలో ఉన్నటువంటి దోషములన్నిటినీ రోగములన్నిటినీ మా సంకటములన్నిటినీ కుదిర్చి మా ప్రాణమును విమోచించమని ప్రార్థిస్తూ ఇదిగో ప్రాముఖ్యముగా ఈ ఆన్లైన్ కార్యక్రమంలో వీక్షించినటువంటి ప్రతి ఒక్క బిడ్డకు మీ యొక్క విశ్వాసమును బలపరిచి ఇదిగో తండ్రి నూతనమైనటువంటి వరములతో మమ్మల్ని ఆశీర్వదించి అంతకంతకు ఫలింప చేయుటకు ఈ లోకములో నీ వాక్యమునందు సహాయము చేయమని ప్రార్థిస్తుంటున్నాం. చీకటి మాపై కమ్మికొని ఉంటుంది. ఈ రాత్రికి క్షేమకరమైనటువంటి విశ్రాంతిని మాకు అనుగ్రహించి ఉదయం లేచి నేను స్తుతించి మా పనులు చేసుకున్నంత మటుకు సహాయంగా ఉండండి. చిత్తమైతే మరొకసారి రేపటి దినమున ఇదిగో మేము అందరము కలుసుకొని మరొకసారి ఆరాధనలో నిన్ను స్తుతించి మహిమపరిచి ఆరాధించేటటువంటి భాగ్యము ప్రసన్నతను మీ వాత్సల్యతను మాపై కురిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మానదిన ఆహారం నేను మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేయుచున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలు అంతేకా దుష్టుడు తప్పించును. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమలు నిరంతరము మీరి అయినవి. ఆమెన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమలు, యేసు ప్రభుల వారి యొక్క కృపలు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యూనత సహవాసం, సకల దీవెనలు ఈ వాక్యం విన్నటువంటి మనకందరికీ, మన కుటుంబములకు, వ్యక్తిగత జీవితములకు, సంఘ సమాజ జీవితములకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్. Oh.